నార్త్ ఇండియన్ సింధీ స్టైల్లో పనసకాయ ముక్కలను ఉపయోగించి మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం. పచ్చి పనసకాయ ముక్కలు ఇలా ఉంటాయి. ఇవి 1 కేజీ పనసకాయ ముక్కలు. వీటిని శుభ్రంగా కడుక్కుని తరువాత కుక్కర్లో వేసుకుని అందులో తగినన్ని నీళ్లు పోసుకొని పసుపు ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిళ్ళు ఉడికించుకోవాలి. మూడు విజిళ్ళు ఉడికిన తర్వాత ఈ పనసకాయ ముక్కల్లో నుంచి నీళ్లు తీసేసి పనసకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, బండ పువ్వు వేసుకొని మసాలా దినుసులు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక అందులో షాజీరా, సోంపు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కూరకి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక అందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక అందులో టమోటా ముక్కలు వేసుకొని అందులోనే కూరకి సరిపడా ఉప్పు వేసుకొని పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ టమోటా ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, టమోటా ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, పనసకాయ ముక్కలు ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసి అందులో మనం ముందుగా మిక్సీలో పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో 2 స్పూన్లు పెరుగు వేసుకొని అది కూడా మొత్తం బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇదంతా బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డ ముక్కలు వేసుకొని అవి కూడా మసాలాలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా పనసకాయ ముక్కలు, అవి వేసుకొని ఒకసారి మసాలాలో బాగా కలిసేటట్టు కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత
అందులో కాస్త నీళ్లు పోసుకొని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ మీడియంలో ఉంచి నెమ్మదిగా ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, అంటే మనకి కూర రెడీ అయిపోయినట్లే. చివరగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైస్తో కానీ రోటీతో కానీ నాన్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రైస్ కంటే రోటీకి నాన్కే చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.